కాపాడ ఆరోగ్య న్యాయం చేశాడు తీసుకొచ్చి చరిత్ర. మరి పైరు జయరాజు గారి ఫోటో ఇచ్చి ఎన్నివేళ్ళు పోరాటం చేసిన తర్వాత మేము ఇక్కడ పోరాటం చేసినాక ఫోటో పెట్టుకున్నాం. అది మా విజయమని మేము భావిస్తున్నా. ఎందుకంటే చాలా చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, అరే మన జయరాజు గారు ఇంత పెద్ద నటుడు, వంద సినిమా సమస్యల ఫంక్షన్ అయితే కూడా జయరాజు గారు ఫోటో పెట్టుకోరు, ఎందుకు పెట్టారు? బర్త్డేలు చేసుకోవాలి, రెండు విషయాలు జయరాజు గారు దాదాసాబ్ అది కాదు. రేపు ఇంకొక మహావీరుడు వస్తాడు ఇంకొకరు, ఆయన చరిత్ర మనకు కూడా వెళ్ళదు తెలుస్తుండొచ్చు రేపటి దినాన. మరి ఆయన కూడా అన్యాయం జరిగితే ఎట్లా? ఇప్పుడు వేదిక మీద కొంతమంది గొప్ప నాయకులు, గొప్ప సోషల్ సర్వీస్ కానీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఇలా చరిత్ర బావి తరాలు మేము ఎట్లా చెప్పుకోవాలి? అంటే ఒక గొప్ప నటుని గురించి తెలియజేయాలని కసి ఒక జయన్ గౌడ్ గారికి వస్తే మన లాంటి యువకులను కూడా, యూత్ కూడా మనం అందరం ఏం చేయాలంటే వీరు చేసే పోరాటాన్ని మనమే గుర్తిస్తున్నారు వాళ్ళని వాళ్ళు చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఇల్లు సంసారం పిల్లల పిల్లలు అందరుకుంటారు, బతుకు జరుగు కోసం మనం బిజినెస్ చేసుకుంటాం, కానీ పోరాటం చేసే వాళ్ళని మనం ఎప్పుడూ మరవకూడదు అని నా అభిప్రాయం. అందులో భాగంగా యాక్చువల్లీ మాకన్నా ఎక్కువ ఈ గౌడ్ ఫ్యామిలీ జయరాజ్ గారికి చేసినట్టు మేము చేయలేదు. ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఐ విష్ టు థ్యాంక్ ద గౌడ్ శ్రవణ్ గౌడ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు డెఫినెట్గా మేము మర్చిపోకుండా కూడా వాళ్ళు కంపల్సరీగా ఫంక్షన్ చేసి మమ్మల్ని పిలుస్తున్నారు. అయితే నేను చాలా చిన్నవాడిని. నేను ఎట్లా అంటే మా జయరాజ్ గారు త్రీ మెంబర్స్ అండి, ఈయన లాస్ట్ పర్సన్, ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు. నా ఓన్ హౌస్ యాక్చువల్లీ ఇక్కడ ఎల్లారెడ్డి వీడాలో ఉండే, అక్కడ నుంచి ఆయన పుట్టిన ఒక ఊరు అయినా కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయినాను నేను. తర్వాత ఒక చిన్న ఏజ్లో ఆయన బాంబే వెళ్ళారు. ఆయన మీకు తెలిసిందే. తెలియని విషయం ఏంటంటే ఆయన మ్యారేజ్ సావిత్రమ్మ మా గ్రాండ్ మదర్ పృథ్వీరాజ్ కపూర్ అరేంజ్ చేసిన మ్యారేజ్. అది పృథ్వీరాజ్ కపూర్ ఇవాళ రోజు మీ కరీనా కపూర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అయితే పృథ్వీరాజ్ కపూర్ వల్ల రిలేషన్ సావిత్రమ్మ, ఆమె తోటి మ్యారేజ్ సెటిల్ చేసిన, ఆమె పంజాబీ. అయితే ఈయనకి ఇద్దరు డాటర్స్, ముగ్గురు సన్స్, ఇద్దరు సన్స్ ఇద్దరు డాటర్స్. అయితే ఒక సన్ను ఆర్టిస్ట్, వాళ్ళ రోజు కూడా బాలీవుడ్లో మూవీస్, చాలా మూవీస్ చేశారు. ఆయనకి ఫస్ట్ మూవీకే ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది ఈయన సన్నుకి, పృథ్వీరాజ్, సారీ జయరాజ్ గారి సన్నుకి, దిలీప్ రాజ్ అని. ఇది మన చాలా టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో వాళ్ళన్నింటిలో కూడా ఆయన కనపడతారు. అయితే ఫస్ట్ అవార్డు ఆయనకి ఇచ్చిన, ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారన్నమాట. ఇది దిలీప్ రాజు, దిలీప్ కుమార్ అవన్నీ సేమ్ టైంలో సైమల్టేనియస్గా లాంచ్ అయిన టైం అనమాట. దాని తర్వాత ఆయన చాలా పిక్చర్స్ చేశారు. అయితే నేను మై రిమెంబరెన్స్, మై ఫాదర్ శ్రీమాన్ గారు వేదిక మీద రావాలి, టీవీ నేను ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ పనిచేశారు. అయితే నేను చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ మై ఫాదర్ వాజ్ టు టేక్ అస్, మా అందరినీ బాంబే తీసుకెళ్ళేవారు. హౌస్ నెంబర్ 19 కార్ రోడ్ బాంబేలో, చాలా పెద్ద ఇల్లు అయినది. నేను ఉన్నప్పుడు ఆయన ఒకటే చేసేవారు, బేటా ఆప్కు ఆప్కి పేరెంట్స్ ప్రాపర్టీ దేంగితే చెల్లి జాయిగా, పైసా దేంగితే హో జాయిగా, మగర్ నాలెడ్జ్ దేంగితే కొయిపు లెక్కనే ఆసక్తి. అంటే మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఏది ఇచ్చినా వెళ్ళిపోవచ్చు, కానీ చదువు ఇస్తే మాత్రం మీకు ఎప్పుడు పోదు. కాబట్టి మీరు కంపల్సరీ బుక్స్ చదవాలి. ఆయన చాలా 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 బుక్స్ చదివేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంటర్నేషనల్ హాలీవుడ్లో కూడా యాక్ట్ చేశారు, రష్యన్ మూవీ చేశారు, ఆయన ఇంగ్లీష్ పిక్చర్ ప్రొడ్యూస్ కూడా చేశారు. అది కాకుండా గుజరాతీ, మరాఠీలో ప్రొడ్యూస్ చేశారు, చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. ఇవాళ రోజు 112 ఇయర్స్ ఇస్ వెరీ లాంగ్ లైఫ్ టైం. ఆయన చేసిన పనులకు మాకు కాబట్టి, ఆయన చేసిన వర్క్ కాబట్టి దానివల్లనే పీపుల్ రిమెంబర్ హిమ్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఇన్ఫ్యాక్ట్
ఫిలిం వర్కర్స్ ఉంటారు కదా, ఏదైతే మూవీ వర్కర్స్ ఉంటారు వాళ్ళన్నిటికీ స్టార్ట్ చేసింది ఆయనే, ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది ఆయనే. మన ఇవాళ రోజు బాలీవుడ్లో ఫెడరేషన్ పూర్తి స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన ఎంత టాలెంట్ అంటే మీకు, క్లాబ్ బాయ్ నుంచి తీసుకొని లైట్ మ్యాన్ వరకు కంప్లీట్ టెక్నికల్ వర్క్ హీ నోస్. హీ లెర్న్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ డైరెక్టర్, ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో హీ యూస్ టు నో. బట్ సచ్ అ గ్రేట్ పర్సన్ వాస్ మిస్టర్ పైడి జయరాజ్. ఆయన ఫుల్ పేర్ యాక్చువల్లీ పైడి పార్టీ జయరాజ్. పైడి పార్టీ జయరాజ్, పైడి పార్టీ అంటే గోల్డ్ అనమాట. మాది ఒక చిన్న విలేజ్ తమిళనాడులో, పైడి పార్టీ అని ఉంది. అక్కడి నుంచి వచ్చామండి మేమంతా, మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంతా మేము యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చాను. మై గ్రాండ్ మదర్ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక, మా గ్రాండ్ ఫాదర్ వాజ్ పి దీన్ దయాల్ నాయుడు. ఆయన పెద్ద ఆర్టిస్ట్. ఇవాళ రోజు మీరు హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఆర్టిలరీ ఏది సెంటర్ ఉందో అక్కడ మా గ్రాండ్ ఫాదర్ పేరు రాసి ఉంది, పి దీన్ దయాల్ నాయుడు అని. ఆయన పెయింటింగ్స్ లండన్ మ్యూజియంలో కూడా ఉంది. ఇది మన బిర్లా మందిర్ది ల్యాండ్స్కేప్ అంతా కంప్లీట్ చేసింది మా గ్రాండ్ ఫాదర్, అంటే జయరాజ్ గారి బ్రదర్. ఇంకో బ్రదర్ ఆయన ఇంజనీర్ ఉంది మన నిజాం దీంట్లో, ఆయన అల్లుడు మన రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మాకన్నా ఎక్కువ ఈ గౌడ్ ఫ్యామిలీ జయరాజ్ గారికి చేసినట్టు మేము చేయలేదు. ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఐ విష్ టు థ్యాంక్ ద గౌడ్ శ్రవణ్ గౌడ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు డెఫినెట్గా మేము మర్చిపోకుండా కూడా వాళ్ళు కంపల్సరీగా ఫంక్షన్ చేసి మమ్మల్ని పిలుస్తున్నారు. అయితే నేను చాలా చిన్నవాడిని. నేను ఎట్లా అంటే మా జయరాజ్ గారు త్రీ మెంబర్స్ అండి. ఈయన లాస్ట్ పర్సన్, ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు. నా ఓన్ హౌస్ యాక్చువల్లీ ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే, అక్కడ నుంచి ఆయన పుట్టిన ఒక ఊరు అన్నా కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయినాను నేను. తర్వాత ఒక చిన్న ఏజ్లో ఆయన బాంబే వెళ్ళారు, అన్నీ మీకు తెలిసిందే. తెలియని విషయం ఏంటంటే ఆయన మ్యారేజ్ సావిత్రమ్మ మా గ్రాండ్ మదర్ పృథ్వీరాజ్ కపూర్ అరేంజ్ చేసిన మ్యారేజ్. అది పృథ్వీరాజ్ కపూర్ ఇవాళ రోజు మీ కరీనా కపూర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అయితే పృథ్వీరాజ్ కపూర్ వాళ్ళ రిలేషన్ సావిత్రమ్మ, ఆమె తోటి మ్యారేజ్ సెటిల్ చేసిన, ఆమె పంజాబీ. అయితే ఈయనకి ఇద్దరు డాటర్స్, ముగ్గురు సన్స్, ఇద్దరు సన్స్ ఇద్దరు డాటర్స్. అయితే ఒక సన్ ఆర్టిస్ట్, వాళ్ళ రోజు కూడా బాలీవుడ్లో మూవీస్ చాలా మూవీస్ చేశారు. ఆయనకి ఫస్ట్ మూవీకే ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది ఈయన సన్నకి, పృథ్వీరాజ్ సారీ జయరాజ్ గారి సన్నకి, దిలీప్ రాజ్ అని. ఇది మన చాలా టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో వాళ్ళన్నింటిలో కూడా ఆయన కనపడతారు. అయితే ఫస్ట్ అవార్డు ఆయనకి ఇచ్చిన, ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారన్నమాట. ఇది దిలీప్ రాజు, దిలీప్ కుమార్ అవన్నీ సేమ్ టైంలో సైమల్టేనియస్గా లాంచ్ అయిన టైం అనమాట. దాని తర్వాత ఆయన చాలా పిక్చర్స్ చేశారు. అయితే నేను మై రిమెంబరెన్స్, మై ఫాదర్ శ్రీమణి గారు వేదిక మీద రావాలి, టీవీ నేను ఆల్ ఇండియా ఇన్ఛార్జ్గా పనిచేశారు. అయితే నేను చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ మై ఫాదర్ వాజ్ టు టేక్ అస్, మా అందరినీ బాంబే తీసుకెళ్ళేవారు. హౌస్ నెంబర్ 19 కార్ రోడ్, బాంబేలో చాలా పెద్ద ఇల్లు అయినది. నేను వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చేసేవారు, బేటా ఆప్కు ఆప్కి పేరెంట్స్ ప్రాపర్టీ దేంగితే చెల్లి జాయిగా, పైసా దేంగితే హో జాయిగా, మగర్ నాలెడ్జ్ దేంగితే కొలిపి లెక్కిన ఆసక్తి. అంటే మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఇచ్చినా ఆస్తి ఇచ్చినా ఏది ఇచ్చినా వెళ్ళిపోవచ్చు, కానీ చదువు ఇస్తే మాత్రం మీకు ఎప్పుడు పోదు, కాబట్టి మీరు కంపల్సరీ బుక్స్ చదవాలి. ఆయన చాలా 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 బుక్స్ చదివేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంటర్నేషనల్ హాలీవుడ్లో కూడా యాక్ట్ చేశారు, రష్యన్ మూవీ చేశారు, ఆయన ఒక ఇంగ్లీష్ పిక్చర్ ప్రొడ్యూస్ కూడా చేశారు. అది కాకుండా గుజరాతీ మరాఠీలో ప్రొడ్యూస్ చేశారు, చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. ఇవాళ రోజు 112 ఇయర్స్ ఇస్ ఎ వెరీ లాంగ్
లైఫ్ టైం ఆయన చేసిన పనులకు మాకు కాబట్టి ఆయన చేసిన వర్క్ కాబట్టి దాని వల్లనే పీపుల్ రిమెంబర్ హిమ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ఫ్యాక్ట్ ఫిలిం వర్కర్స్ ఉంటారు కదా ఏదైతే మూవీ వర్కర్స్ ఉంటారు వాళ్ళన్నిటికీ స్టార్ట్ చేసి ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది ఆయన మన ఇవాళ రోజు బాలీవుడ్లో ఫెడరేషన్ పూర్తి స్టార్ట్ చేసింది ఆయన ఆయన ఎంత టాలెంట్ అంటే మీకు క్లాబ్ బాయ్ నుంచి తీసుకొని లైట్ మ్యాన్ వరకు కంప్లీట్ టెక్నికల్ వర్క్ హీ నోస్ హీ లర్న్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ డైరెక్టర్ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో హీ యూస్ టు నో సచ్ గ్రేట్ పర్సన్ వాస్ మిస్టర్ పైడి జయరాజ్ ఆయన ఫుల్ పేర్ యాక్చువల్లీ పైడి పార్టీ జయరాజ్ పైడి పార్టీ అంటే గోల్డ్ అనమాట మాది ఒక చిన్న విలేజ్ తమిళనాడులో పైడి పార్టీ అని ఉంది అక్కడి నుంచి వచ్చిందండి మేమంతా మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంతా మేము యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చాను మై గ్రాండ్ మదర్ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక మా గ్రాండ్ ఫాదర్ వాజ్ దీన్దయాళ్ నాయుడు ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఇవాళ రోజు మీరు హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఆర్టిలరీ ఏదో సెంటర్ ఉందో అక్కడ మా గ్రాండ్ ఫాదర్ పేరు రాసి ఉంది పి దీన్దయాళ్ నాయుడు అని ఆయన పెయింటింగ్స్ లండన్ మ్యూజియంలో కూడా ఉంది ఇది మన బిర్లా మందిర్ది ల్యాండ్స్కేప్ అంతా కంప్లీట్ చేసింది మా గ్రాండ్ ఫాదర్ అంటే జయరాజ్ గారి బ్రదర్ ఇంకో బ్రదర్ ఆయన ఇంజనీర్ ఉంది మన నిజాం దీంట్లో ఆయన అల్లుడు మన రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ మాకన్నా ఎక్కువ ఈ గౌడ్ ఫ్యామిలీ జయరాజ్ గారికి చేసినట్టు మేము చేయలేదు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఐ విష్ టు థ్యాంక్ ద గౌడ్ శ్రవణ్ గౌడ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ వాళ్ళు డెఫినెట్గా మేము మర్చిపోకుండా కూడా వాళ్ళు కంపల్సరీగా ఫంక్షన్ చేసి మనల్ని పిలుస్తున్నారు అయితే నేను చాలా చిన్నవాడిని నేను ఎట్లా అంటే మా జయరాజ్ గారు 3 మెంబర్స్ అండి ఈయన లాస్ట్ పర్సన్ ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు మా ఓన్ హౌస్ యాక్చువల్లీ ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో ఉండే అక్కడ నుంచి ఆయన పుట్టింది ఒక ఊరు అన్నా కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయినాను నేను తర్వాత ఒక చిన్న ఏజ్లో ఆయన బాంబే వెళ్ళారు అన్నీ మీకు తెలిసిందే తెలియని విషయం ఏంటంటే ఆయన మ్యారేజ్ సావిత్రమ్మ మా గ్రాండ్ మదర్ పృథ్వీరాజ్ కపూర్ అరేంజ్ చేసిన మ్యారేజ్ అది పృథ్వీరాజ్ కపూర్ ఇవాళ రోజు మీ కరీనా కపూర్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అయితే పృథ్వీరాజ్ కపూర్ వాళ్ళ రిలేషన్ సావిత్రమ్మ ఆమెతో మ్యారేజ్ సెటిల్ చేసిన ఆమె పంజాబీ అయితే ఈయనకి ఇద్దరు డాటర్స్ ముగ్గురు సన్స్ ఇద్దరు సన్స్ ఇద్దరు డాటర్స్ అయితే ఒక సన్ను ఆర్టిస్ట్ ఇవాళ రోజు కూడా బాలీవుడ్లో మూవీస్ చాలా మూవీస్ చేశారు ఆయనకి ఫస్ట్ మూవీకే ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఈయన సన్నుకి పృథ్వీరాజ్ సారీ జయరాజ్ గారి సన్నుకి దిలీప్ రాజ్ అని ఇది మన చాలా టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో వాళ్ళన్నింటిలో కూడా ఆయన కనపడతారు అయితే ఫస్ట్ అవార్డు ఆయనకి ఇచ్చిన ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారన్నమాట ఇది దిలీప్ రాజు దిలీప్ కుమార్ అవన్నీ సేమ్ టైంలో సైమల్టేనియస్గా లాంచ్ అయిన టైం అనమాట దాని తర్వాత ఆయన చాలా పిక్చర్స్ చేశారు అయితే నేను మై రిమెంబరెన్స్ మై ఫాదర్ శ్రీమణి గారు వేదిక మీద రావాలి టీవీ నేను ఆల్ ఇండియా ఇన్ఛార్జ్గా పనిచేశారు అయితే నేను చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ మై ఫాదర్ వాజ్ టు టేక్ అస్ మా అందరినీ బాంబే తీసుకెళ్ళేవారు హౌస్ నెంబర్ 19 కార్ రోడ్ బాంబేలో చాలా పెద్ద ఇల్లు అయినది మేము వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చేసేవారు బేటా ఆప్కు ఆప్కి పేరెంట్స్ ప్రాపర్టీ దేంగితే చెల్లి జాయిగా పైసా దేంగితే హోజాయిగా మగర్ నాలెడ్జ్ దేంగితే కొలిపి లెక్కనే ఆసక్తి అంటే మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఇచ్చినా ఆస్తి ఇచ్చినా ఏది ఇచ్చినా వెళ్ళిపోవచ్చు కానీ చదువు ఇస్తే మాత్రం మీకు ఎప్పుడు పోదు కాబట్టి మీరు కంపల్సరీ బుక్స్ చదవాలి ఆయన చాలా బుక్స్ చదివేవారు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంటర్నేషనల్ హాలీవుడ్లో కూడా యాక్ట్ చేశారు
రష్యన్ మూవీ చేశారు, ఆయన ఒక ఇంగ్లీష్ పిక్చర్ ప్రొడ్యూస్ కూడా చేశారు. అది కాకుండా గుజరాతీ మరాఠీలో ప్రొడ్యూస్ చేశారు, చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. ఇవాళ రోజు 112 ఇయర్స్ ఇది వెరీ లాంగ్ లైఫ్ టైం. ఆయన చేసిన పనులకు మాకు కాబట్టి, ఆయన చేసిన వర్క్ కాబట్టి దానివల్లనే పీపుల్ రిమెంబర్ హిమ్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఇన్ఫ్యాక్ట్ ఫిలిం వర్కర్స్ ఉంటారు కదా, ఏదైతే మూవీ వర్కర్స్ ఉంటారో వాళ్ళన్నిటికీ స్టార్ట్ చేసింది ఆయనే, ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది ఆయనే. మన ఇవాళ రోజు బాలీవుడ్లో ఫెడరేషన్ పూర్తి స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన ఎంత టాలెంట్ అంటే, మీకు క్లాబ్ బాయ్ నుంచి తీసుకొని లైట్ మ్యాన్ వరకు కంప్లీట్ టెక్నికల్ వర్క్ హీ నోస్. హీ లెర్న్డ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ డైరెక్టర్, ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో హీ యూజ్ టు నో. సచ్ అ గ్రేట్ పర్సన్ వాజ్ మిస్టర్ పైడి జయరాజ్. ఆయన ఫుల్ పేర్ యాక్చువల్లీ పైడి పార్టీ జయరాజ్. పైడి పార్టీ జయరాజ్, పైడి పార్టీ అంటే గోల్డ్ అనమాట. మాది ఒక చిన్న విలేజ్ తమిళనాడులో, పైడి పార్టీ అనేది. అక్కడి నుంచి వచ్చామండి మేమంతా, మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంతా మేము యాక్చువల్ అక్కడి నుంచి వచ్చాను. మై గ్రాండ్ మదర్ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక, మా గ్రాండ్ ఫాదర్ వాజ్ పీ దీన్ దయాల్ నాయుడు. ఆయన పెద్ద ఆర్టిస్ట్. ఇవాళ రోజు మీరు హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఆర్టిలరీ ఏది సెంటర్ ఉందో అక్కడ మా గ్రాండ్ ఫాదర్ పేరు రాసి ఉంది, పీ దీన్దయాల్ నాయుడు అని. ఆయన పెయింటింగ్స్ లండన్ మ్యూజియంలో కూడా ఉంది. ఇది మన బిర్లా మందిర్ది ల్యాండ్స్కేప్ అంతా కంప్లీట్ చేసింది మా గ్రాండ్ ఫాదర్, అంటే జయరాజ్ గారి బ్రదర్. ఇంకో బ్రదర్ ఆయన ఇంజనీర్ ఉంది మన నిజాం దీంట్లో, ఆయన అల్లుడు మన రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్, ఇక్కడ జై పైడి జయరాజ్, జోహార్ పైడి జయరాజ్, జోహార్ జోహార్. కానీ ఒక సీన్ అని ఒకసారి లోకేష్ గారికి, రామ్మోహన్ గౌడ్ గారికి, పైడి రమేష్ గారి గారికి, పైడి రైన కరీంనగర్లో పెట్టి బొంబాయిలో పోయి 170 సినిమాలు తీసిండు ఆయన. చాలా గొప్పవాడు. ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పేసి 2012 నాకు ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్పిందంటే, కనీసం ఒక ఫోటో కూడా పెట్టమంటే ఫిలిం ఛాంబర్ లో పెట్టలేదని నా దృష్టికి వస్తే, అప్పటి నుంచి ఆయన జయంతి వేడుకలు చేస్తున్నా, ఆయనకు గుర్తింపు తీసుకొస్తున్నాము, ఆయన ఫోటో కూడా పెట్టనిచ్చిండ్రు. అందరూ ఇప్పుడు మాకు మంచిగా కోఆపరేషన్ చేస్తున్నారు. మా కోరిక ఒకటే, పైడి జయరాజు విగ్రహం ఈ ఛాంబర్ ఎదురుగా, మా మంత్రి గారు మేము కోరుకుంటున్నా ఈ ఛాంబర్ ఎదురుగా బౌండరీలో ఒక నెలలో కూడా పెట్టిస్తున్నాయని చెప్పి పూర్తి విశ్వాసంతో మీరు ఉన్నా. మరి ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నంది అవార్డులు ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి దాదాసాహెబ్ పాల్కే అవార్డు పైడి జయరాజు పేరు మీద అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తూ నిలుస్తున్నా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ముఖ్య అధికారి మాట్లాడతారు. పైడి జయరాజ్ గారి 112వ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటైనటువంటి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, మా జయన్ గారి గారికి, వారితో పాటు జయరాజ్ గారి రమేష్ నాయుడు గారికి, రవీంద్రనాథ్ గారికి, ఇంకా శరణ్ గారికి, మా ఈశ్వర్ ప్రసాద్ గారికి, రామన్న గారికి, కంకనాల శ్రీనివాస్ రెడ్డి గారికి, హీరోయిన్ ప్రియాంక గారికి, పాత్రికేయ సోదరులకు అందరి పేరుతో నమస్కారం. ఒక తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ బాంబే వెళ్ళి చదువుకున్న రోజుల్లోనే ఒక హీరో కావాలనే తపనతో రైలు ఎక్కి బాంబే వెళ్ళి నిజమైన హీరో అయి బాబాసాహెబ్ అంబేద్కర్ మన పాల్కే అవార్డు, దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఒక అత్యున్నతమైనటువంటి
సినీ రంగంలోనే ఒక అత్యున్నతమైన అవార్డు తీసుకొని మరి బాంబేలోని ఆ స్థాయికి ఎదిగిందంటే మరి సినీ రంగం అంటే మీకు తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయి. హైదరాబాద్ అదేవిధంగా మద్రాసు కూడా చాలామంది సినిమా మూవీస్తో రైలుకి బస్సుకి మద్రాసులో ఎన్నో కష్టాలు పడి సినిమా హీరో అయినారు. ఎన్నో కష్టాలు జీవితం మొత్తం నాశనం అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వేల మంది కొంతమందికి అవకాశం దక్కింది. ఈ మద్రాసు తెలుగు వచ్చిన తెలుగు వాళ్ళు మద్రాసు ఎన్ని కష్టాలు పడితే ఏ భాష రానటువంటి బాంబేలో పోయి కరీంనగర్ నుంచి బస్సెక్కి రైలెక్కి పోయి అక్కడ హీరో అయిందంటే ఆయన నిజ జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సిన వస్తుంది. ప్రతి మనిషి కూడా ఒక సామాన్యుడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సామాన్యుడు ఒక ఆనాడు మూకీగా ఉన్నట్టు మూకీ మూవీస్ ఉన్నప్పుడే ఆ రోజు చక్రం తిప్పి అక్కడ రాజ్యంలో ఆ సినీ ప్రపంచంలో ఉంటే ఎంత గొప్ప అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత శ్రమ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు హైదరాబాద్లో కూడా తెలంగాణ రాకముందే మద్రాసు నుంచి మొత్తం ఇంద్రారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఇక్కడికి సినీ రంగం మొత్తం కూడా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చే ముందు కూడా చాలామంది భయపడ్డారు, అరే తెలంగాణ వచ్చిన తర్వాత మన సినీ పరిశ్రమ ఎట్లుంటుందని. ఆ రోజులో నేను చెప్పిన ఏం డోగా ఉండదు, ఇంకా ఇంతకన్నా బ్రహ్మాండం చేస్తాం మేము, మాకు ప్రగతిన ఏ వైరుధ్యం లేదు, ఇక్కడ ఏ మంచి పని చేస్తే వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామన్నాం. ఈరోజు సినీ రంగంలో కూడా ఎంతోమంది మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఈరోజు అదే ఇది కొనసాగుతూ ఉంది. ఈ సందర్భాన్ని నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మాకు ప్రాంతీయ విభేదాలు లేవు. మా ప్రాంతంలో అందరూ ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఈ ప్రాంతం తక్కువ జీవించేటట్టు చెప్పొద్దన్నదే, తక్కువ చేసినట్లు మీరు అవలంబించేద్దన్నదే నేను చెప్పేది. ఇవాళ పైడి జయరాజు గారు కరీంనగర్ జిల్లా బిడ్డ, ఒక గొప్ప హీరో, గొప్పగా ఎంతో ఆయన జీవితంలో ఒక పెద్ద అవార్డు తీసుకునే వ్యక్తి. ఈ అవార్డు విగ్రహం పెట్టాలి చిన్న విమాన్ ఎప్పుడో పెట్టాల, ఎప్పుడో పెట్టేసేయాలి. అది ఏముంది సినిమా రంగంలో ఆ సినిమాల కళాకారులకు కులాలు మతాలు ప్రాంతాలు ఏమి ఉండవు. కళాకారుడు కళాకారుడే. వీళ్ళ తెలుగు పరిశ్రమలో కూడా ఎక్కడో వేరే బాంబే నుంచి వేరే రాష్ట్రం వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హీరోయిన్లు అవుతున్నారు. వాళ్ళు భాష గురి రాకపోయినా కూడా సరిగా హీరోయిన్లు అవుతున్నారు మనం చూస్తున్నాం. చూస్తున్నాం బుక్ అవుతున్నాయి. ఒక సినిమా అందరికీ ఏంటంటే మళ్ళీ ఇంకో సినిమా ఇస్తారు. మనం చూస్తున్నాం కదా, చూస్తున్నామంటే మనం ఎంత గొప్ప మనిషి ఆలోచన చేసుకోవాలి. కనుక ఈ సినీ పరిశ్రమ ఉన్న వాళ్ళు కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రతిభ గల అందరికీ మంచి సినిమా ఎవరైనా తీస్తే వాళ్ళకు సినిమా టాక్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ సినిమా తీసుకెళ్ళకే సినిమా తీసుకెళ్ళే సినిమా టాక్స్ ఓనర్లు వాళ్ళే ఉండరు. కనుక అందరికీ సమానంగా కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఈ పరిశ్రమ నిలబడుతుంది. ఖచ్చితంగా మా టూరిజం ప్లేస్లలో కూడా గతంలో చెప్పినాం, ఎక్కడ షూటింగ్ జరుపుకోవాలన్నా ఎక్కడ ఉండాలన్నా ఎక్కడన్నా దుబాయ్కో బాంబేకో వెళ్ళాల్సిన అవసరం లేదా బాబు, సింగపూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మంచి జలపాతాలని మంచి అడవులని చరిత్ర కూడా ఈ ప్రాంతం ఇది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనం చూపించలేదు, కనీసం ఇప్పుడు మీరు చూపించండి చాలా మంచిగా ఉంటాయి ఈ ప్రాంతాలు అని చెప్పినాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. మీకు అన్ని రకాలుగా చేతనిస్తాం. పైడి జయరాజు గారి పేరు మీద మా రవీంద్ర భారతిలో హాల్ కూడా ఆయన పేరు పెట్టినాం, పైడి జయరాజు హాల్ అని పెట్టినాం. కనుక ఇది ఇక్కడేమీ కాదు, ఆంధ్రలో కూడా పెట్టాలా అరే పైడి జయరాజు అని. అప్పుడు అక్కడ ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎవరికొరు కలిసిమెలిసి మంచి వ్యక్తులను పెద్ద మనసుతో వీళ్ళు ఆదరిస్తారనేటువంటి భావన మీరందరూ కలిగించాలని చెప్పని సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం నుంచి ఎలాంటి డోక లేకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారు కూడా మీకు చాలా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మా ప్రభుత్వ పాలసీ మా ముఖ్యమంత్రి గారిది, తెలంగాణ అనేది ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎదుగుతున్న వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఖచ్చితంగా వారి ఆత్మ శాంతించేటట్లు సినీ పరిశ్రమలో వారి పేరు గుర్తుండేటట్టు చేసిన స్థాయిగా ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పైడి జయరాజు గారి 110వ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటైనటువంటి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నా జయన్ గారి గారికి వారితో పాటు జయరాజు గారి రమేష్ నాయుడు గారికి రవీంద్రనాథ్ గారికి ఇంకా శవన్ గారికి
మా ఈశ్వర్ ప్రసాద్ గారికి, రామన్న గారికి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి గారికి, హీరోయిన్ ప్రియాంక గారికి, పాత్రికేయ సోదరులకు అందరి పేరుతో నమస్కారం. ఒక తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ బాంబే వెళ్ళి చదువుకున్న రోజుల్లోనే ఒక హీరో కావాలనే తపనతో రైలు ఎక్కి బాంబే వెళ్ళి నిజమైన హీరో అయి బాబాసాహెబ్ అంబేద్ మన పాల్కే అవార్డు, దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఒక అత్యున్నతమైనటువంటి సినీ రంగంలోనే ఒక అత్యున్నతమైన అవార్డు తీసుకొని మరి బాంబేలోని ఆ స్థాయికి ఎదిగిందంటే మరి సినీ రంగం అంటే మీకు తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయి. హైదరాబాద్ అదేవిధంగా మద్రాసు కూడా చాలామంది సినిమా మూవీస్తో రైలు ఎక్కి బస్సు ఎక్కి మద్రాసులో ఎన్నో కష్టాలు పడి సినిమా హీరో ఉన్నారు. ఎన్నో కష్టాలు జీవితం మొత్తం నాశనం అయినటువంటి వారు ఉన్నారు. వేల మంది కొంతమందికి అవకాశం దక్కింది. ఈ మద్రాసు తెలుగు వచ్చిన తెలుగు వాళ్ళు మద్రాసులో ఎన్ని కష్టాలు పడితే ఏ భాష రానటువంటి బాంబేలో పోయి కరీంనగర్ నుంచి బస్సు ఎక్కి రైలు ఎక్కి పోయి అక్కడ హీరో అయిందంటే ఆయన నిజ జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి కూడా ఒక సామాన్యుడు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సామాన్యుడు ఒక ఆనాడు మూకీగా ఉన్నట్టు మూకీ మూవీస్ ఉన్నప్పుడే ఆ రోజు చక్రం తిప్పి అక్కడ రాజ్యాంగ ఆ సినీ ప్రపంచంలో ఉంటే ఎంత గొప్ప అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత శ్రమ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు హైదరాబాద్లో కూడా తెలంగాణ రాకముందే మద్రాసు నుంచి మొత్తం ఇంద్రవరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఇక్కడికి సినీ రంగం మొత్తం కూడా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చే ముందు దగ్గర చాలామంది భయపడ్డారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మన సినీ పరిశ్రమ ఎట్లుంటుందని ఆ రోజుగా నేను చెప్పిన ఏం డోగా ఉండదు. ఇంకా ఇంతకన్నా బ్రహ్మాండం చేస్తాం మేము. మాకు ప్రగతిన ఏ వైరుధ్యం లేదు. ఇక్కడ ఏ మంచి పని చేస్తే వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామన్నాం. ఈరోజు సినీ రంగంలో కూడా ఎంతోమంది మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఈరోజు అదే ఇది కొనసాగుతూ ఉంది. ఈ సందర్భాన్ని నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మాకు ప్రాంతీయ విభేదాలు లేవు. మా ప్రాంతంలో అందరూ ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఈ ప్రాంతం తక్కువ జీవించేటట్టు చెప్పేదన్నదే తక్కువ చేసినట్లు మీరు అవలంబించేద్దాంగా నేను చెప్పేది. ఇలా పైడి జయరాజు గారు కరీంనగర్ జిల్లా బిడ్డ, ఒక గొప్ప హీరో, గొప్పగా ఎంతో ఆయన జీవితంలో ఒక పెద్ద అవార్డు తీసుకునే వ్యక్తి. ఈ అవార్డు విగ్రహం పెట్టాలంటే చిన్న విమాన్ ఎప్పుడో పెట్టాల, ఇప్పుడు ఎప్పుడో పెట్టేసేయాలి. అది ఏమండి సినిమా రంగంలో ఆ సినిమాల కళాకారులకు కులాలు మతాలు ప్రాంతాలు ఏమి ఉండవు. కళాకారుడు కళాకారుడే. వీళ్ళ తెలుగు పరిశ్రమలో కూడా ఎక్కడో వేరే బాంబే నుంచి వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హీరోయిన్లు అవుతున్నారు. వాళ్ళు భాషకు రాకపోయినా కూడా సరిగా హీరోయిన్లు అవుతున్నారు. మనం చూస్తున్నాం బుక్ అవుతుంది. ఒక సినిమా అందరికీ ఏంటంటే మళ్ళీ ఇంకో సినిమా ఇస్తారు. మనం చూస్తున్నాం కదా, చూస్తున్నాం అంటే మనం ఎంత గొప్ప మనిషి ఆలోచన చేసుకోవాలి. కనుక ఈ సినీ పరిశ్రమ ఉన్న వాళ్ళు కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రతిభ గల అందరికీ మంచి సినిమా ఎవరైనా తీస్తే వాళ్ళకు సినిమా టాక్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ సినిమా తీసేటోళ్ళే సినిమా టాక్స్ ఓనర్లు వాళ్ళే ఉండరు. కనుక అందరికీ సమానంగా కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఈ పరిశ్రమ నిలబడుతుంది. ఖచ్చితంగా మా టూరిజం ప్లేస్లలో కూడా గతంలో చెప్పాను, ఎక్కడ షూటింగ్ జరుపుకోవాలన్నా ఎక్కడ ఉండాలన్నా ఎక్కడన్నా దుబాయ్కో బాంబేకో పోవాల్సిన అవసరం లేదు బాబు, సింగపూర్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మంచి జలపాతాలని మంచి అడవులని చరిత్ర కూడా ఈ ప్రాంతం ఇది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనం చూపించలేదు, కనీసం ఇప్పుడు మీరు చూపించండి చాలా మంచిగా ఉంటాయి ఈ ప్రాంతాలు అని చెప్పినాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. మీకు అన్ని రకాలుగా చేతనిస్తాం. పైడి జయరాజు గారి పేరు మీద మా రవీంద్ర భారతిలో హాల్ కూడా ఆయన పేరు పెట్టినాం, పైడి జయరాజు హాల్ అని పెట్టినాం. కనుక ఇది ఇక్కడేమి కాదు, ఆంధ్రలో కూడా పెట్టాల అరే పైడి జయరాజు అని. అప్పుడు అక్కడ మీరు ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎవరికొరు కలిసిమెలిసి మంచి వ్యక్తులను పెద్ద మనసుతో వీళ్ళు ఆదరిస్తారనేటువంటి భావన మీరందరూ కలిగించాలని చెప్పని సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం నుంచి ఎలాంటి డోక లేకుండా మీకు అన్ని రకాల సహసాకాలు ఉంటాయి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారు కూడా మీకు చాలా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మా ప్రభుత్వ పాలసీ మా ముఖ్యమంత్రి గారిది తెలంగాణ అనేది
ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎదుగుతున్న వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలనే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఖచ్చితంగా వారి ఆత్మ శాంతించేటట్లు, సినీ పరిశ్రమలో వారి పేరు గుర్తుండేటట్టు చేసిన స్థాయిగా ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.